హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు విష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై తస్మై శ్రీ శ్రీ గురవే నమః గురవే నమః. మీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు 17 జూలై 2024 భాగ్యనగరం. మరి ఇంకో 3 రోజుల తర్వాత ఏంటి? గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ ఓకే. ఇప్పుడు అందరికంటే చిన్నవాడు వాడు కాబట్టి, ఈ ప్రపంచంలో వాడు ఉన్నాడు కాబట్టి వాడిని అడుగుతాం. దీక్షిత లక్షిత లక్షిత్తు లక్షిత్తు చెప్పు. ఇప్పుడు గురు పూర్ణిమ ఎవరిది? ఎవరి ఎవరికి దండం పెట్టాలి? గురువుకి. ఓకే, ఆ గురువు ఎవరు? గురువు ఎవరు? కామన్గా ఎవరికి దండం పెట్టాలి? దేవుడు. కృష్ణం వందే. అందరు చెప్పండి, కృష్ణం వందే. కృష్ణం వందే జగద్గురు. జగద్గురు అది ఓకే. కానీ ఇప్పుడు ఇది పర్టిక్యులర్గా రేపు 21వ తారీఖు ఎవరిది నువ్వు చెప్పు? మనల్ని బోధించే గురువు అంటే మదర్ ఫాదర్ ఫస్ట్. ఓకే, గురు పూజోత్సవం అంటాం. గురువుకి ఆ రోజు పూజ చేయాలి, గురువుని గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. 21వ తారీఖు జూలై ఎవరు గురువు? ఎవరు గురువు వాళ్ళకు ఉంటారు అది ఓకే. ఆ రోజు పర్టిక్యులర్గా ఎవరు బర్త్డే? దాని పేరు గురు పూర్ణిమ, కానీ దాని పేరు వ్యాస పూర్ణిమ. వ్యాసోచిష్టం జగద్గురు. వ్యాసుడు గురువు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా ఆయన ఉచ్చిష్టం అంటే ఎంగిలి అంటే ఆయన నోటి నుంచి వచ్చింది అని అంటాం. కాబట్టి ఆ రోజు మనం వ్యాసుడు ఫోటో పెట్టి ఒక దండేసో కొన్ని పూలు వేసో ప్రణామం చేసి, జ్ఞాన ప్రదాత కాబట్టి ఆయనకి దండం పెట్టుకోవాలి అని పూజ చేయాలి. పకీర్లు కాదు అదేందిగా నేను అర్థం చేసుకుంటారుగా. మన గురువులు కృష్ణుడు జగద్గురువు, తర్వాత కృష్ణ వందే జగద్గురు, తర్వాత ఆదిశంకరాచార్యులు మనకు వచ్చి బోధించిన వాళ్ళు. రాసి బోధించిన వాళ్ళు వ్యాసుని. ఏమంటే లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు అంటారు. అంటే రచనారూపమైన ఒక అవతారం. అర్థమైందా? వ్యాసో నారాయణో హరి అన్నారు. ఇవి ఒక్క మొక్క చెప్పాక మీరు వెళ్ళిపోదు, నేను అక్కడ ఇంటర్వ్యూ. భారతంలో 5 కృష్ణులు ఉన్నాడు. 5 పాండవులు కానీ 5 కృష్ణులు ఉన్నారు. వివరాలు అంటే 1 కృష్ణుడు, 2 అర్జునుడు, అర్జునుడు కూడా కృష్ణ అంటారు, 3 ద్రౌపది కృష్ణుడు, ఆవిడకో కృష్ణ అని పేరు ఉంటారు. అలాగే వ్యాసుని కృష్ణ అంటారు, అలాగే బలరాముని కృష్ణ అంటారు. అలా భాగవతంలో సారీ భారతంలో 5 కృష్ణులు. సో ఇలా చాలా విషయాలు మన భారతంలో భగవద్గీతలో రామాయణంలో ఉన్నాయి. మనం ఏం చదవం, మనం ఏం వినం, ఎలా పోగొడతాం? జీవితం గడిచిపోతుంది. ఐస్ క్రీమ్ తిన్నావా ఇప్పుడున్న లక్షిత్? తిన్నావా? ఇప్పుడు ఉదాహరణకి ఇది విభూతి, కానీ ఐస్ క్రీమ్ అనుకుందాం. ఇక్కడ పెట్టాం 10 నిమిషాల తర్వాత ఏమవుతుంది కదా? నువ్వు తిన్నా కరుగుద్ది, కాలం కూడా అంతే. నువ్వు వాడినా వాడకపోయా. కాబట్టి మనందరికీ మంచి కాలం చెడ్డ కాలం అని 2 ఉంటాయి. కానీ ఈ 2 ఉన్నా లేకపోయినా 1 కాలం ఉంటుంది. ఏంటిది? పోయే కాలం మంచి పోతాం కదా. ఇప్పుడు మా నాకు అమ్మా నాన్న ఉన్నారన్న చేస్తుంది రైట్. ఈ అమ్మా నాన్న కాకుండా ఒక్కరే ఉన్నారన్న వాళ్ళు అమ్మా నాన్నలు. అమ్మా నాన్న లేదు, ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఉంటే బాగుండు, కానీ ఒకళ్ళు 57కి ఒకళ్ళు 43కి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళే లోపులో ఇక్కడ మనది అంటూ ఒక మార్క్ ఉండాలి. దానికోసం కాస్త మనకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మీరు చదివితే ఇదిగో పెట్టింది
పెట్టిన పుస్తకాలు, రాసులవారు రచించినటువంటి వాళ్ళ ఏకాదశి కదా, అందులో తులేకాదశి కదా, పెళ్లి తిప్పడం కదా, నీరసం మామూలుగా లేదు. ఇప్పుడు మీరేమో చక్కగా భోజనం చేస్తారు, ఇప్పుడు మమ్మల్ని తింటే ఎవడు అడుగుతాడు వారికి పళ్ళు ఉన్నాయి తినచ్చుగా, బొప్పాయి తినచ్చుగా, నైవేద్యం పెట్టి అక్కడ పెట్టాం, ఏ ఎందుకు తెల్లా చెప్పు, ఏ ఎందుకు ఉపవాసం ఉండాలి, అసలు దేవుడితో లాభం నీక ఆ మాట చెప్పండి, ఎవరికి లాభం, మనకి కదా, బాడీ క్లియర్ అవుద్ది, మైండ్ ఫ్రీ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరన్నా మీరు గొడవకు వస్తే బాబు ఓపిక లేదు కొన్నైనా అంటాం, ఎందుకని లోపల చెట్లేదుగా నేను మధ్యాహ్నం తిన్నా నీళ్ళు అట్లా ఇంకా ఓపిక లేదు. సో ఇంద్రియాలు కుల్గా ఉంటాయి అందుకు అజయ్ ఇంకా ఏంటి పుస్తకం పేరు ఇక్కడికి ఉపనిషత్ దర్శనం 108 ఉపనిషత్తులు ఎవరు రాశారు, వ్యాసుల వారు. ఎంత బుక్ ఇది, ఇదేం బుక్ వచ్చారాళ్ళు వచ్చారా, ఏంటిది పురాణ దర్శనం, ఎవరు రాశారు, జై వ్యాస భగవానికి జై. మరి మీరు ఇంతవరకు జీవితంలో దేవుడికి సంబంధించిన ఏదో ఒక బుక్ చదివారా, ఒక బుక్కే ఒకటి ఒక బుక్ నేను చదివాను దేవుడిది అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఒక్క బుక్ 35-40 ఏళ్ళు వచ్చినాయి కదా, ఒక్క బుక్ ఏ ఎందుకు చదవలే, ఎందుకు చదవలే, ఎవరు చెప్పేవాళ్ళు లేడు చదవాలి, అక్కర్లేని చెత్త పుస్తకాలు చదువుతున్నారు బయట, అసలు భూమికి ప్రమాదకరమైన పుస్తకాలు పంచుతున్నారు, ఎడారి నుంచి వచ్చిన పుస్తకాలు, ఏడుపు కొట్టు మతాలు, ఎంత జ్ఞానం ఇది, హోల్ హ్యుమానిటీకి సంబంధించిన పుస్తకాలు ఇవి, ఇక్కడెక్కడ ఇండియన్స్, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, నేను మీ కొరకే వచ్చింది, నేను ఇజ్రాయల్ వారి కొరకే వచ్చింది, అర్జున్ ఎంత ఆనందమైంది, నాకు ఎప్పటిది వేరే ఆనందనే. సో ఆ దరిద్రం లేదు, ఇదంతా సర్వభూత హితేరత అన్ని జీవుడి కోసం మాట్లాడు, కాబట్టి మీరు ఈ బుక్కులు చదివితే మంచిది. అమ్మో అంటారా, ఒక్క పేరు నెట్లో కొట్టండి, యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ భాష్యం అని కొట్టండి, కొట్టండి ఇప్పుడే శ్రీ భాష్యం అంతే ప్రధాన వస్తారు మహానుభావుడు, ఓకే అది వింటా ఉండండి పెద్ద ఆయన, ఇదిగో ఎట్లా పెడతారు తెలుసా, ఇక ఇట్లా స్పూన్తో పాయసం తినిపించినట్టు ఉంటుంది, ఇంకా మీకు అర్థం, ఆయనది అర్థం చేసుకోకపోతే నువ్వు భూమి మీద కొట్టడం వేద్దు, అంత బాగా అంత బాగా నేను విన్నదే వింటాను శ్రీ భాష్యం అని కొడితే అప్లాచార్యులని వచ్చేస్తున్నాను పెద్ద అంతే మహానుభావుడు. మీరు మరి మేము తినకూడదు కానీ మీరు ఆల్రెడీ తినేశారు కాబట్టి మీకు పెట్టేస్తాను, జై వ్యాసదేవ్కి జై. ఓకే మీరు వచ్చే మీ అందరికి స్టిక్కర్లు ఇచ్చాను కదా, నెల తర్వాత భగవద్గీత శ్లోకము మీనింగ్ చెప్పండి, జగన్నాథ మహాప్రసాదంకి జై. నడవాలైన ఓపిక లేవు దగ్గర రండి దగ్గర వచ్చేనా, జై జగన్నాథ్, జై జగన్నాథ్ మహాప్రసాదంకి జై. పూరి పూరి వెళ్ళొచ్చాంగా బుట్ట కనబట్ల బుట్టను బట్టి అర్థం చేసుకో, హైదరాబాద్ జగన్నాథ్ సార్ గురించి అయితే బుట్ట ఉన్నారు కదా అయింది అందరికే గుళ్ళ వాళ్ళు పెట్టాలి, నేనే జై జగన్నాథ్ వెళ్దామా తెలుసు నెక్స్ట్ అదేగా అది కూడా జరిగే నడు అదే నడు.